హలో అన్న. హాయ్ అన్న. ఎక్కడ ఉంటారన్న మీరు? నేను ఇక్కడే జవహర్ నగర్ ఇసబ్ కూడా. ఏం చేస్తుంటారు అన్న? నేను మేకప్ మ్యాన్. మన ఆగస్టులో ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటాం కదా, ఆగస్టు 15, దాని గురించి ఏమైనా? ఆగస్టు 15 1947 మనకు స్వాతంత్రం వచ్చింది, మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. మీరు 2 సంవత్సరాల నుంచి ఈ ఇండిపెండెన్స్లో పాల్గొంటారా? నేను పాల్గొనడం అంటే చిన్నగా ఉన్నప్పుడే, తర్వాత ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక నార్మల్గా ఉంటుంది. సొంత ఊరు ఎక్కడ? అది వికారాబాద్. స్వాతంత్రము 1947 ఆగస్టు 15 నాడు వచ్చింది కదా, దాని తర్వాత మనము ప్రతి సంవత్సరం జనవరిలో రిపబ్లిక్ డే చేసుకుంటాం. 2 సంవత్సరాలు మనకు జాతీయ పండుగలు అనేవి ఉంటాయి. రిపబ్లిక్ డే గురించి మీకు ఐడియా ఉందా? ఇప్పుడు జరుపుకుంటాం జనవరి 26. ఏ సంవత్సరంలో వచ్చింది? 1950. ఐడియా అంటే మన గణతంత్రం ఏంటంటారంటే, మన భారత రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దానికి 26 జనవరి జరుపుకుంటాం. రాజ్యాంగం ఎవరు రాసింది? అంటే చాలామంది ఉన్నారు, అందులో మెయిన్గా అంబేద్కర్ గారి పేరు వినిపిస్తుంది. అంటే చెప్తున్నా, చాలామంది రాశారు, కాకపోతే అందులో అంబేద్కర్ నేమ్ కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయింది అన్నమాట. ఎన్ని రోజులు రాసిన ఐడియా ఉందా? 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. ఓకే, చాలా బాగా చెప్పారు. అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు కదా, ఏమైనా మెమోరీస్ ఉన్నాయా? చిన్నగా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అప్పుడు జెండాలు పట్టుకొని ఊరంతా తిరిగేసి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేటాము, నైట్ మొత్తం జెండాలు అవి కట్టుతుంటాము. అక్కడే మాకు 2 రోజులు మాకు పండగ వాతావరణమే ఉంటుండే. జనవరి 26 కానీ 15 ఆగస్ట్ కానీ 2 రోజులు మాకు పండగ దినంగా ఉంటుండే. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా మెమరీస్ అంతా బాగుంటుండే. మీకు తెలిసిన దేశభక్తుల పేర్లు? దేశభక్తుల మహాత్మా గాంధీ గారు, దేశభక్తులు ఫ్రీడమ్ ఫైటర్ పేరు సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర తిలక్, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, అల్లారు సీతారామరాజు, చాలామంది ఉన్నారు. ఇంకేమైనా మెమరీస్ ఉన్నాయా మీ లైఫ్లో? ఇండిపెండెన్స్ డే, మీరు ఇండిపెండెన్స్ డే గురించి ఏం చెప్తారు ఒకవేళ సొసైటీ చెప్తే? ఏం లేదు, కొన్ని చట్టాలు మారాలంతే. అప్పట్లో ఇండిపెండెన్స్ డే మంచిగా, ఇప్పట్లో ఏంటంటారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఇప్పుడు పెట్టారు, అక్కడ 100 రూపీస్ ఇస్తున్నారు, నార్మల్గా మేజర్ పంచాయతీలకు ఏమో 250 ఇస్తున్నారంట. దాన్ని మారాలి, అక్కడ మార్చేసి ఇక్కడ 10,000, అక్కడ 25,000 మేజర్ దానికి పెట్టాడు. ఇక్కడ కూడా ఎంత ఇస్తున్నారో తెలియదు, అది కూడా కొంచెం ఇచ్చేసి ఇప్పుడు ఆటలు గీటలు అన్నీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా పెట్టేటోళ్ళు, ఇప్పుడు కూడా కొంచెం ఆటల పోటీలు అవి ఏంటంటారంటే, ఇంతకుముందు మనం మెడల్ చూసాం మన ఒలింపిక్స్లో, ఇప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పటి నుంచే బాగా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి ఇక్కడ పిల్లలకు. ఎగ్జాక్ట్లీ 2 డేస్ 3 డేస్ మాకు అప్పుడు పాట పోటీలు అవి పెట్టేటోళ్ళు, ఇప్పుడు ఏంటంటారంటే అవును కబడ్డీ అని ఏదో గిఫ్ట్లు ఇస్తే అవి ఇచ్చేటోళ్ళు బాగా, అప్పుడు మాకు అదే ఆనందం అనిపిస్తుండే. గ్రౌండ్లు లేవు అందులోనూ, ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం అయిపోయింది. ఈ ఆటల మీద అంత ఆసక్తి తగ్గట్లేదు, పిల్లల మీద ఉండట్లేదు, అంత మార్కులు అవి ఉంటున్నాయి. అలాంటిది కూడా కొంచెం ప్రేరేపిస్తే మంచిదని నా ఒపీనియన్. అసలు మన స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అన్న? స్వాతంత్ర దినోత్సవం మనకు 1947 ఆగస్ట్ మనకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోతూ, తర్వాత మనం ఆగస్ట్ 15 రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పోతూ మనకు 1947 ఆగస్ట్ 14 అది రాత్రి ఇచ్చేసారని మనకు చదువుకున్న దాంట్లో చూసి ఆగస్ట్ 15 రోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. మంచి అంత సెలబ్రేషన్ బాగా జరుపుకోవాలి, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంతమంది ఇంతగానో ఫైట్ చేశారు కదా, ఒక భగత్ సింగ్ అనే పర్సన్ ఊరు తీశారు కదా, అవును ముగ్గురిని భగత్ సింగ్, రాజ్గుర్ సుఖ్దేవ్, వాళ్ళ గురించి దేశం కోసం ఊరు తీశారు కదా, వాళ్ళ గురించి అంటే అప్పట్లో అది ఎంత అది నిజం ఎంతవరకు తెలియదు, కానీ ఉరిదీసేటప్పుడు కూడా మహాత్మా గాంధీ గారిని అడిగారు అట్లా, నువ్వు ఆపేయమంటే ఆపేస్తామని, కానీ ఆయన ఒప్పుకోలేదంట. అది ఎంతవరకు అది నిజమా అబద్ధం అనేది తెలియదు, కానీ ఒకవేళ ఆపింటే బాగుండేమో అనిపించింది అలా ముగ్గురిని ఉరిదీసేటప్పుడు. అంటే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు దొరకకుండా ఉరిదీయకుండా ఉంటే స్వాతంత్ర దానికంటే వాళ్ళని అప్పుడు ఏం చేస్తున్నారంటే దేశ ద్రోహుల కింద ప్రకటిస్తున్నారు అంతే, ఏం లేకుండా ముందు వస్తుండే నా స్వాతంత్రం వాళ్ళని గుర్తి చేయకుండా. ఇప్పుడు ఎవరేం చేసినా సరే వాళ్ళు ఇద్దాం అనుకున్నందుకే ఇచ్చారు, కానీ మనం ఏదో ఫైట్ చేయడం. ఇంకేంటంటారంటే అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు
అక్కడ నుంచి జర్మనీ నుంచి అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి కొంచెం బాగా ఫ్రీడమ్ ఫైటర్ను అందరినీ కొంచెం మన సైన్యాన్ని అంతా తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక టాక్ రావడం వల్ల అట్లా వెళ్ళిపోయారని నేను కొంతవరకు చదివింది, కొన్ని వీడియో చూసింది కూడా తెలుసుకున్నాను. అది కూడా బతుకుండాలనే కోరుకుంటున్నాం, బతుకుంటే హ్యాపీ. అందరిలో ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఇప్పటికే అందరిలో బతుకున్నాడు. ఆయన ఆయన భౌతికంగా లేకపోయినా అందరి హృదయలో 100% ఉంటారు. ప్రతి వాళ్ళ దగ్గర ఉంటారు, తెలిసిన వాళ్ళ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏంటంటారు అంటే మనకు చాలామందికి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అనేది చాలామందికి తెలియకుండా పోతుంది. ఇది ఏంటంటారు అంటే మన స్కూళ్ళల్లో కానీ ఇప్పటికీ ఇలాంటి సోషల్ మీడియాలో కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చేసి ఇలాంటి కొంచెం ప్రోగ్రాంలు కానీ ఏదైనా మాట్లాడితే కొంచెం తెలుస్తుంటుంది కూడా. దానివల్ల చాలామంది ఇప్పుడు యూట్యూబ్లలో అవి అది కూడా కొంచెం ట్రోలింగ్స్ వచ్చేసి అసలు ఒక ఫోటో చూపిస్తే కూడా చాలామంది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మన దేశభక్తి నాయకులు ఓన్లీ మన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్ గారు వాళ్ళు మాత్రమే తెలుస్తున్నారు, కానీ చాలామంది అసలు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వాళ్ళ ఫోటోలు చూపించినా కూడా మనం వాళ్ళని గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నాం. ఇటువంటిది మారాలి, అంతా మనం కొంచెం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటారంటే వాళ్ళ త్యాగాల ఫలితమే ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నాము ఇంత అని నా ఒపీనియన్. అందరు తెలుసుకోవాలి, మన స్కూళ్ళలో కూడా వీటి గురించి బోధించాలి, అన్నీ చెప్పాలని నా ఒపీనియన్. అంటే మెయిన్గా మీ లైఫ్లో ఏదైనా మీరు వేరే వాళ్ళ గురించి అని చెప్పేసి ఇదే ఫ్రీడమ్ ఫైటర్ మన దేశం గురించి పోరాడారు కదా, అదే మీ లైఫ్లో ఏమన్నా మీరు ఏదైనా ఇలాంటి చేంజ్ చేసారా? నాకు అటువంటి ఏం లేవు, అటువంటి సిచ్యువేషన్ రాలేదు ఇంకా. ఎవరి గురించి లైఫ్ సాక్రిఫైస్ చేసేంత గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దేశం కోసం సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ని, మీరేమైనా చేసారా? నాకు అటువంటి ఏం రాలేదు ఇంకా, రాకూడదనే కోరుకుంటున్నాను.